నమస్తే. చూసారు కదండి రకరకాల స్పెక్యులేషన్స్, ఢిల్లీ కారిడార్స్ ఒక మాట, హైదరాబాద్ కారిడార్స్ ఒక మాట అంటున్నాయి, మీరేమంటారు? అంటే ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఖచ్చితంగా 2024లో మళ్ళీ అధికారంలోకి రావాలనేటువంటి లక్ష్యంతోనే పనిచేస్తున్నది. సరే, అభివృద్ధి ఏం చేశారు, ఎంతవరకు జరిగింది, విదేశాంగ విధానం ఎలా ఉంది, ఆర్థికంగా స్థిరత్వం ఎలా ఏర్పడింది, అవన్నీ తర్వాత అంశాలు. అదే అయిపోయింది. ఇంకా ఉన్నది ఇయర్ ఎలక్షన్ ఇయర్ కాబట్టి 2024లో ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతాయి కాబట్టి వాళ్ళకి మళ్ళీ రాష్ట్రాల కంటే కేంద్రంలో అధికారం రావడమే ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళ టార్గెట్స్ ఇంకా 2-3 పెండింగ్ ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో పార్లమెంటు సీట్లు ఇందాక అంతకుముందు కూడా మనం చర్చల్లో చెప్పుకున్నాం, దాదాపు ఒక 30 సీట్లు తగ్గిపోయే పరిస్థితి ఉంది. 300 క్రాస్ కాకుండా 270 పైనే ఆగిపోయే పరిస్థితి ఉంది అని. దాన్ని ఎలా రికవరీ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు సౌత్లోనే చేయాల్సి వస్తుంది. సౌత్లో చేయాలి అంటే మరి వాళ్ళకి అవకాశాలు ఎక్కడ ఉన్నాయి? ఒక కర్ణాటక ఉంది, ఆల్రెడీ 19 సీట్లు ఉన్నాయి అక్కడ. అక్కడ కూడా ఒక 2-3 సీట్లు తగ్గే అవకాశం ఉంది. పూర్తిగా రాకుండా పోయే పరిస్థితి ఏం లేదు, ఆడ కాంగ్రెస్ అధికారంలో ఉన్నా కూడా వచ్చి తీరుతాయి. ఇంకా మరి అది ఆల్రెడీ ఉన్న సీట్లు అవి అందులో తగ్గుతున్నాయి. తగ్గినప్పుడు మరి 30 సీట్లు ఎక్కడ కేరళలో రాగలుగుతాయా, తమిళనాడులో రాగలుగుతాయా, ఒరిస్సాలో కూడా 4-5 సీట్లు ఉన్నాయి, అవి మళ్ళీ వచ్చే అవకాశం ఉన్నాయి తప్ప. ఇంక ఉన్నది 2 తెలుగు రాష్ట్రాలే. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కనీసం 20 సీట్లైనా, అంటే తమిళనాడు కేరళ అక్కడ ఒకటి అక్కడ ఒకటి 2-3 ఛాన్స్ ఉన్నా కూడా, ఒరిస్సాలో కూడా నవీన్ పట్నాయక్తో కొంచెం బ్రదమిలాడుకొని అక్కడ 4-5 సీట్లు పెంచుకోవాలని చూస్తున్నారు. అంటే వాళ్ళు పోటీ చేయకపోతే వీళ్ళు పోటీ చేస్తే వచ్చేస్తాయి కదా ఆటోమేటిక్గా. అక్కడ ఆయన ఒప్పుకునే అవకాశం కూడా ఉంది 4-5 సీట్ల, ఎందుకంటే ఆయన కొంత ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉన్నాడు, ఆయన రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టుకుంటాడు, ఏం లేదు కాబట్టి. ఇంకా ఆయన కేంద్రంతో సంబంధం లేదు, ఆయన ఏమి రాష్ట్రపతి కావాలనుకోవడం లేదు, ప్రధానమంత్రి కావాలనుకోవడం ఘర్షణ వాతావరణమే లేదు లేదు. అందువలన ఇంకా 2 తెలుగు రాష్ట్రాలు రావాలంటే ముందు చర్చలు నడుస్తున్నాయి. చర్చలు నడుస్తున్నప్పుడు సరే చంద్రబాబు నాయుడుతో ఏం మాట్లాడింటారని మనం చర్చించుకున్నాం ఇంతకుముందు, 10 సీట్లు కావాలా, ఇక్కడ 10 సీట్లు కావాలి. ఇక్కడ 10 సీట్లు కావాలంటే కేసీఆర్ ఇవ్వడానికి సిద్ధపడితే ఈ రాజకీయం అంతా ఏం నడవదు. ఇంకా కేసీఆర్ ఏం ఆలోచిస్తున్నాడు, పొత్తు పెట్టుకొని ఇవ్వడానికి సిద్ధపడితే రేపు పొద్దున మొత్తం ముస్లిం మైనార్టీ ఓట్లన్నీ కూడా వ్యతిరేకత ఏర్పడుతుంది, ఎంఐఎం దూరం అయిపోతుంది, మరి మన పరిస్థితి ఏంది, మనల్ని తొక్కేస్తారేమో అని ఒక భయం పట్టుకుంది. ఎందుకంటే నిన్ననే చూసాం మనం ఎన్సిపి మహారాష్ట్రలో ప్లోమని చిల్చి అవతల బాడుదొబ్బారు. అంత పెద్ద నాయకుడిని శరద్ పవార్ కింద ఉండేటువంటి నాయకత్వాన్ని శరద్ పవార్కు వ్యతిరేకంగా తయారు చేసి తీసుకుపోయారు అంటే ఇక్కడ కేసీఆర్ దగ్గర జగన్మోహన్ రెడ్డి దగ్గర జరగదని గ్యారంటీ ఉంది. అంటే మీరు అన్న పాసిబిలిటీని నేను డినై చేయట్లేదు, కానీ బట్ దిస్ టూ ఆర్ వెరీ స్ట్రాంగ్ వెన్ కంపేర్ టు పవర్ ఇన్ హిస్ స్టేట్. ఆయన ఏజ్ ఒకటి ప్రాబ్లం కూడా ఉంది కదా సార్, చాలా పెద్దవారు అయిపోయారు ఆయన, బట్ వీళ్ళు ఇంకా అడ్రస్ చేయగల కెపాసిటీలోనూ ఆ స్థాయిలో ఉన్నారు కదా జగన్ రెడ్డి కానీ కేసీఆర్ కానీ ఉన్నారు. జగన్ రెడ్డి కేసు విషయం ఏమైంది, అట్లా బటన్ నొక్కితే ఆయన బటన్ నొక్కితే వీళ్ళు బటన్ నొక్కితే జైలు ఉండాల్సిందే, బెల్ రద్దయినా ఒక జైల్లో ఉండాల్సిందే, లేదంటే మనీ లాండరింగ్ కేసుల్లో జడ్జిమెంట్ వచ్చినా కూడా జైల్లో ఉండాల్సిందే. తర్వాత కేసీఆర్ కూడా బటన్ నొక్కచ్చంటారు. అవును, ఇప్పుడు కేసీఆర్ మీద కాళేశ్వరంలో కానీ మిషన్ భగీరథ కానీ ఇతర ప్రాజెక్టులో కానీ లేకపోతే ల్యాండ్ల విషయంలో కానీ 100 కోట్ల వినీతం కదా ఇలానే విషయంలో కానీ, అంటే నాకున్న పక్కా సమాచారం మేరకు సిబిఐ ఎంక్వైరీ ఎలా ఉంటుందంటే, సిబిఐకి కేసు అప్పగిస్తే అది కేంద్ర ప్రభుత్వం కానీ కోర్టుల ద్వారా కానీ రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా కానీ అది వెంబడే కేసు కట్టి రిజిస్టర్ చేసేసి దాన్ని ప్రొసీడ్ అవుతారు. కానీ కేంద్రం అనుకుంటే ఫలానా ఇష్యూ ఉంది, మీరు దాన్ని ప్రైమ్ ఆఫ్ అంటే కేసు కట్టకుండానే దాని ఫుల్ డీటెయిల్స్ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వండి అన్నారు అనుకోండి, ఇవ్వాల్సిందే, దాంట్లో ఏమీ తప్పు కూడా కాదు. అది
అది జరిగింది అని కేసీఆర్ ప్రభుత్వం వ్యవహారంలో ఇది మూడు నాలుగు అంశాలు ఒకటే కదా, అది జరిగింది అని. అది జరిగి రిపోర్ట్స్ కంప్లీట్ అయ్యాయి, నాకున్న పక్కాశాన సిబిఐ వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టును కూడా విజిట్ చేసి వెళ్ళారు. ఓకే, అంత డిస్క్రీట్గా పోలవరం కూడా విజిట్ చేశారు సిబిఐ వాళ్ళు. అదే కాదు, పోలవరం కూడా విజిట్ చేశారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జరిగినటువంటి వ్యవహారంలో కూడా రిపోర్ట్ ఉంది, ఇది పోలవరం మీద. అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఎలా ఉంటుంది రాజకీయాల్లో, అది బ్లాక్ మెయిల్ అనా అని అనలేము, వ్యూహము అనలేము. బ్లాక్ మెయిల్ అనుకుంటే అనుకోవచ్చు, కన్వీనియన్స్ కదా, అంతే. దాన్ని మనం పాలిటీ అరే బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అనొచ్చు. వీళ్ళ వీక్నెస్ వాళ్ళు వీళ్ళ వీక్నెస్ వాళ్ళ జుట్టు చేతిలో పట్టుకొని వాళ్ళు ఏదైతే వాళ్ళ టార్గెట్ ఉందో అది నెరవేర్చుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. తప్పేముంది, ఇప్పుడు కేసీఆర్ చేయడం లేదా, జగన్మోహన్ రెడ్డి చేయడం లేదా, ఎవరు ఏం చేయ, అందరు రాజకీయాల్లో అందరు కామన్ అయిపోయింది. పెట్టడం లేదు కదా, ఇప్పుడు వీడు తప్పు చేయకుండా వాళ్ళేం బ్లాక్ మెయిల్ చేస్తారు, తప్పు చేశారు కాబట్టి అది చేయబోతున్నారు. ఇప్పుడు తప్పే చేయనప్పుడు, ఇప్పుడు నేను నవీన్ పట్నాయక్ తప్పే చేయడం లేదు, మరి ఆయన బ్లాక్ మెయిల్ పోతున్నారా, పోలేరు కదా. అదే స్టాలిన్ స్త్రీకి వంద మంత్రినే లోపల వేసి అవతలు పడుతున్నారు, తప్పు జరిగిందే లేదా, అక్కడ తప్పు చేశాడా లేదా, చేశాడు కదా, మరి తేడా ఉంది కదా అక్కడ.